అపొస్తలుడైనటువంటి యోహాను వ్రాసినటువంటి మూడవ పత్రిక రెండవ వచనంలో వ్రాయబడిన ఒక మాటని మనం చూద్దాం. ప్రియుడా, నీ ఆత్మ వదులుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వదులుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైన యోహాను తన ప్రియ కుమారుడైనటువంటి గాయు అనేటువంటి వ్యక్తికి ఈ మాటని వ్రాస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చు ఉన్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఈనాడు చాలామంది మేము వర్ధిల్లాలి, ఆశ్రయించబడాలి, దీవించబడాలి అని చెప్తూ ఉంటారు, ప్రార్థనలు చేయమంటూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయినా ఆశ్రయించబడాలంటే, ఏ వ్యక్తి అయినా వర్ధిల్లాలి అంటే, మరి దైవజనుడు చెప్తున్నాడు అన్ని విషయములలో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండాలి అని చెప్పారు. అయితే పై వరస పై మాట ఏమిటంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చు ఉన్న ప్రకారము. అది నువ్వు వర్ధిల్లాలంటే నీ ఆత్మీయ జీవితము వర్ధిల్లాలి. నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి, దేవుని భయము కావాలి. దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి, ఆయన్ని ఎప్పుడు ఆరాధించాలి, ఆయన్ని ఎప్పుడు స్తుతించాలి, మయంపరచాలి అనేటువంటి వివేకము కావాలి. నీ ఆత్మీయ జీవితము వర్ధిల్లితేనే నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. ఆత్మీయ జీవితం వర్ధిల్లకుండా వర్ధిల్లాలంటే అది కుదరని పని. నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లదు, కానీ దేవుని వలన మేలులు కావాలని నువ్వు కోరుకుంటూ ఉంటుంటావు. ఈనాడు చాలామందికి అదే, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతూ ఉన్నది అనేదానికి సూచన ఏమిటంటే, నీ దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడాలి అని ఆతురముగా నీవు రావడమే. 9 గంటలకి ప్రార్థన అంటే 12 గంటలకు వచ్చేది ఆత్మీయ జీవితం వర్ధిల్లేది కాదు. 7 గంటలకు ప్రార్థన అంటే 8:30కి వచ్చేది అది ఆత్మీయ ఎదుగుదల కాదు. ఏదో చెప్పాడు కాబట్టి, కార్యక్రమం ఉంది కాబట్టి వెళ్దాం అని అనుకుంటారు. మిగతా కార్యక్రమాలకన్నిటికీ ప్రాధాన్యతను ఇస్తారు. మిగతా విషయాలకి, సంపాదించుకునే విషయంలోనైనా, తినే విషయంలోనైనా, సినిమాలు చూసే విషయంలోనైనా, అప్పులు తెచ్చే విషయంలోనైనా, అప్పులు చేసే విషయంలోనైనా, మొత్తానికి వాటికి ప్రాధాన్యతను ఇస్తారు, దేవునికి ఇవ్వరు. అయితే దేవుని వాక్యము చెప్తుంది, నీవు ఆశీర్వదించబడితే దేవుని వలన ఆశీర్వదించబడాలి, నువ్వు వర్ధిల్లితే దేవుని వలన నువ్వు వర్ధిల్లాలి. ఇప్పుడు నువ్వు వర్ధిల్లాలి అంటే నీ ఆత్మీయ జీవితం కూడా వర్ధిల్లినదిగా ఉండాలి. నీ ఆత్మలో కపటం, నీ ఆత్మలో ఇంకా రకరకాలుగా ఏవేవో ఉన్నాయి, కానీ అవి చెప్పకూడదు. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి నన్ను వర్ధిల్ల చేయి అంటే అది కుదరదు. మనం పరిశుద్ధ గ్రంథంలో మరి కొందరిని చూస్తే, నేను 3 మీకు పరిచయం చేస్తాను. దావీదు, సమూయేలు 2:5:10 ఉన్న మాటని మనం చూస్తే, దావీదుని గురించి అక్కడ వ్రాయబడుతూ ఉన్నది. చూడండి, సమూయేలు 2:5:10 దావీదు అంతకంతకు వర్ధిల్లెను. చాలు, దావీదట అంతకంతకు వర్ధిల్లాడంట. దావీదుకి ఎన్నో శోధనలు ఉన్నాయి,
ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అయినను దేవుని ఆత్మ చేత ఆయన దేవుని ఆరాధించినటువంటి గొప్ప వ్యక్తి తన ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేవో అనేటటువంటి కూడా ఎరిగిన వాడై నడి వీధిలో నా దేవుని మందసం ఎదుట గొంతులు వేస్తూ దేవుణ్ణి మయంపరిచిన వాడు దావీదు. భార్య చూసి సిగ్గుపడతా ఉంది, అవమానపరిచింది దావీదుని. అయితే దావీదు ఆత్మీయ జీవితంలో ఎదిగిన వాడు కాబట్టి, ఎదుగుతూ ఉన్నవాడు కాబట్టి అతడు అంతకంతకు వర్ధిల్లుచునే ఉన్నాడు. కానీ ఏ మాత్రము కూడా దావీదు మరి కృంగిపోలా బలహీనుడు కాలేదు. మరొక మాట కూడా చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. అధిపతి యగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అభివృద్ధి పొందుతున్నాడట. ఎవరు తోడుగా ఉన్నారండి దావీదునికి? ఎవరు తోడుగా ఉన్నారు? సైన్యములకు అధిపతి యగు యెహోవా తోడుగా ఉన్నాడట. అంటే దావీదు ఆత్మీయ జీవితంలో ఫలించి వర్ధిల్లేవాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పనులున్నాయి, రాజుగారికి, రాజుగారండి రాజుగారు నడి వీధిలో నాట్యమాడుతూ ఉన్నాడు దేవుని గురించి. దేవుని కొరకు తనను తాను బలిగా అర్పణగా అర్పించుకొని వాడిగా దావీదు ఉన్నాడు. అందుకని దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడు కాబట్టి అంతకంతకు అదే యోహాను గారు చెప్పేది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము, ఎలాగ వర్ధిల్లుతున్నదో ఆ ప్రకారము వర్ధిల్లే కొలది, ఆత్మీయతో వర్ధిల్లే కొలది నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను అని అంటున్నాడు యోహాను. రెండవ వ్యక్తి దానియేలు 6వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. హల్లెలూయా. దానియేలు, ప్రియమైన వల్ల దానియేలు వర్ధిల్లడానికి కారణాలు, ఒక రాజు కాదు, ఆయన ఉన్నది బబులోను సామ్రాజ్యంలో. బబులోనుని మరి దర్యావేషు పరిపాలించాడు, బబులోనుని కోరేసు పరిపాలించాడు. వారు పరిపాలించిన కాలంలో ఇతను వర్ధిల్లుతూ ఉన్నాడంట. అంటే ఇతనేమో యూదుడు, వారేమో అన్యులు. వారి పరిపాలనలో యూదుడైనటువంటి దానియేలు వర్ధిల్లడానికి కారణం ఏమిటి అంటే ప్రార్థనాపరుడు, దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగిన వాడు, దేవుని సహాయమును కలిగిన వాడు ఈ దానియేలు. మీకందరికీ బాగా తెలుసు, సింహాల బోనులో వేయబడ్డాడు. కానీ సింహాలు ఏమైనా చేశాయా దానియేలుని? ఏమైనా చేశాయా? అక్కడ ఆయన అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడితేనే గనుక, 22వ వచనంలో ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మూయించను, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దానియేలు వర్ధిల్లాడు, యూదుడైన దానియేలు. పారసీకుడగు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందును
ఈయన వదిలాడు. ఇప్పుడు మనల్ని ఎవరైనా పరిపాలించవచ్చు, కానీ మనం వదిలాలి. ప్రైజ్ అల్లాహ్. ఎవరైనా పరిపాలించవచ్చు, మోడీ గారైనా కేసీఆర్ గారైనా జగన్ గారిని ఎవరైనా పరిపాలించవు. ఎవరు పరిపాలించినా యూదుడు వదిలుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనం వదిలాలి. మనం వదిలాలంటే గుర్తుపెట్టుకోవాలి, ఆత్మీయ జీవితము ముందు వదిలితే నువ్వు అన్ని విషయాల్లో వదిలుతావు. మూడవ వ్యక్తి హిస్కియా. హిస్కియా దినవృత్తాంతముల 2:31 హిస్కియాని గురించి ఏమని రాయబడినదో చూడండి. దినవృత్తాంతముల 2:31 తమ దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లాడంట. హృదయపూర్వకముగా హిస్కియాను గురించి వ్రాయబడుతున్నటువంటి మాట, దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన పని హృదయపూర్వకంగా చేసి వదిలాడంట. కొంతమంది దరిద్రులుగా ఉండటానికి కారణం దేవునికి ఇవ్వలేకుండా వెనకబడటానికి కారణం ఏమిటంటే, దేవుని పని విషయంలో దేవుని సన్నిధి విషయంలో హృదయపూర్వకముగా చేయకపోవడం చేత వారు దరిద్రులు అవుతున్నారు. వర్ధిల్లటం లేదు. దశమభాగాలు ఇవ్వకుండా వాటిని వ్యర్థముగా అనవసరమైన వాటిని ఖర్చు పెట్టుకుంటూ నష్టపోతున్నారు. దేవుని సన్నిధికి రావాలనే కాంక్ష ఆలోచన లేని వారి వ్యర్థమైన కార్యక్రమాలకైతే ఎంత దూరమైన పరుగులు ఎత్తుతూ ఉంటారు. ప్రేమైన వల్లరా, ఎవరిని గురించో చెప్పడం కాదు, మనం ఆత్మీయంగా వర్ధిల్లుతున్నామా లేదో మనలను మనం పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభు యొక్క సన్నిధిలో ఎదుగుట కొరకే దేవుడు మనల్ని ఈ దినమన మరొక్క మారు మనకి ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఏం చేయాలి? ఆదివారం నాడు కాలేజీకి పోవచ్చా? పోవచ్చా? ప్రైవేట్ క్లాస్కి పోవచ్చా ఆదివారం నాడు? ఏమండి, పెళ్ళిళ్ళకు పోవచ్చా? సావులకు పోవచ్చా? చెప్పండి చెప్పండి. ఆదివారం నాడు దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీవు ఈ వ్యర్థమైన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తే నువ్వు వర్ధిల్లటం కాదు, అంతకంతకు దిగజారే స్థితి నీకు కలుగుతుంది. నేను శాపంగా చెప్తున్నానని మీరు అనుకోమాకండి. దేవునికి ఇవ్వవలసినది నువ్వు ఇవ్వకుండా, దేవుని సన్నిధి ఎదగవలసిన విధానం నువ్వు తెలియకుండా, నీ ఇష్టం వచ్చినట్టుగా నీ ఆలోచన ప్రకారం నువ్వు జీవిస్తే దానివలన నీకే ప్రయోజనమో లేదు. అక్కడ యోహాను గారు గాయితో అంటున్న తన ప్రియకుమారుడైన గాయితో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఆ తర్వాత 3వచనంలో నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. నాకు సంతోషం అంటూ కలిగిందంటే నా పిల్లలు సత్యమును అనుసరించి నడవాలి, నా సంఘము సత్యమును అనుసరించి నడవాలి,
నా సంఘము ఆత్మీయ జీవితంలో ఫలించాలి, వర్ధిల్లాలి. ఆ ఆత్మీయ స్థితిలో ఎప్పుడైతే సంఘము వర్ధిల్లుచున్నదో దైవజనుడు కూడా హృదయపూర్వకముగా ఆ సంఘము కొరకు, ఆ పిల్లల కొరకు ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఆదివారం నీది కాదు, నియామకపు కార్యక్రమాలు నీవి కావు, దేవునివి. దేవుని కార్యక్రమాలలో నీవు పాలు పంపులు కలిగిన వ్యక్తివై నీవు వర్ధిల్లాలని ఆశపడితే ఇక మీదట సమయాన్ని గుర్తించు, సన్నిధి యొక్క విలువ గుర్తించు. దేవునికి ఇచ్చే విషయంలో నీవు ఆలోచన చేయి. దేవునికి ఇచ్చే విషయంలో ఆలోచన లేని వ్యక్తివిగా ఉంటే నీవు ఎలా వర్ధిల్లుతావు? తగిన దానికంటే ఎక్కువ వచ్చి వర్ధిల్లిన వాళ్ళు ఉన్నారని బైబుల్ చెప్తుంది. తగిన దానికంటే చిల్లర మార్చి 5 రూపాయలు కాదు ఇచ్చేది, బ్యాగులో చేయబెట్టి కెలికి 5 రూపాయలు అప్పుడు ఇస్తారు సంద. అది కాదు, హృదయపూర్వకముగా ఏదైనా చేయాలి, అప్పుడు ఆశీర్వదించబడతారు. దేవుడు మిమ్మలను వర్ధిల్ల చేయునుగాక. మీరు ఆత్మీయ స్థితులు ఎదిగితే, మీ ఆత్మీయస్థితి వర్ధిల్లిన దాన్ని బట్టి మీరు వర్ధిల్లుదురుగాక. తల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన ఆరాధన కార్యక్రమంలో ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములు వర్ధిల్లుచూ సౌఖ్యముగా ఉండవాలని మాకు తెలియచేసు. దావీదును, దానియేలును, హిస్కియాను మా ఎదుట ఉంచి వారు ఎలా వర్ధిల్లారో మా ప్రభు తేటగా తెలియచేసిన మా తండ్రి మీకు స్తోత్రములు. వీళ్ళందరినీ మీరు దీవించండి, ఆత్మీయ జీవితంలో పలించి వర్ధిల్లుచు, నీ వలన వర్ధిల్లిన వారిగా ఉండేటకు మీరు కృప చూపించి సహాయం చేయమని నజరేయులకు యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వినయముతో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము మనకును, మనవలే ఆయన సన్నిధిని చేరి వర్ధిల్లాలని ఆశించిన బిడ్డలకును సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రాలండి.